టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన బోలా శంకర్ చిత్రం ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద అభిమానులను భారీగా నిరాశపరిచిందనే చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో చిరంజీవి గారికి చెల్లెలిగా కీర్తి సురేష్ నటించింది. అయితే చిత్ర బృందం ఈ హీరోయిన్ని ప్లేస్లో టాలీవుడ్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవిని చేయించాలని మొదట ప్రయత్నాలు చేశారట. కానీ ఈ హైబ్రిడ్ పిల్ల మెగాస్టార్ చెల్లెలిగా నటించడానికి అస్సలు అంగీకరించలేదట. ఒక్కొక్కరు చిరు సినిమాలు ఓ మూలైన ఛాన్స్ వస్తే చాలు అనుకుంటారు. కానీ సాయి పల్లవి ఎందుకు రిజెక్ట్ చేసినట్లు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ జనాలు ఈ వార్తను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.